పథకాలైతే బాగున్నాయి కానీ అది ఎవరికి అందుతున్నాయి అనేది మాత్రం తెలియట్లా రెండో విషయం ఏంటంటే జగన పరిపాలన ఎలా ఉందంటే పెళ్లిపేటల మీద భార్య భర్తలు పెళ్లి చేసి అరుంధతి నక్షత్రం చూపిస్తారు పంతులు గారు అది మన కనబడిపోయినా కనబడింది అని అంటాం కాబట్టి జగన పరిపాలన కూడా అలాగే ఉంది ఆ ఇల్లులు ఇస్తాననిసి సంవత్సర క్రితం చెప్పారు ఎవరికి ఇచ్చారు గవర్నమెంట్ హాస్పిటల్ ఫైల్ ఇచ్చారు హామీ పత్రాలు దాని వల్ల ఏమైనా ఉపయోగమా పథకాలు ఇవ్వమని మేము అన్నామా మూడు రాజధానులు కావాలని మేము అన్నామా చెప్పండి ప్రజావేదికకి దేని పగల కొట్టినట్టు ఎవరు బాబు సొమ్ము చంద్రబాబు నాయుడుదా జగన్ గారిదా ప్రజల సొమ్ము 9000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రజావేదికని పగల కొడితే అది ప్రజల భారం మీద పడుతుంది అది ఓకే ఏమండి అభివృద్ధి పనులు అంటే గతంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అభివృద్ధి పనులే బాగున్నాయి ఏమన్నా ఫ్లైఓవర్ అంతా బాగుంది ఒక రంగులేసేసి నేనే చేశాను నేనే ఓపెన్ చేశాను అనేది కరెక్ట్ కాదు 90% ఆయన చేస్తే 10% ఈయన చేశాడు నేనే చేశానంటే ఎలాగా అది కరెక్ట్ కాదు కదా విజయవాడ ప్రజలందరికీ తెలుసు అది ఎవరు చేశారు ఎవరు పాస్ చేశారు అది తిరుపతి పార్లమెంట్లో బై ఎలక్షన్స్ వస్తున్నాయి ప్రధాన పార్టీలు పోటీలో నిలుస్తున్నాయి ఏ పార్టీ గెలిచిందంటారు అది ప్రతిపక్షాలంతా కలిస్తే వాళ్ళు విన్ అవుతారు లేదంటే మాత్రం జగన్ గారు మాత్రం అక్కడ పార్టీ గెలుస్తుంది పెట్టబోరు పిల్లి తీర్చుద్ది అది బీజేపీ జనసేన కూడా పొత్తులో ఉన్నాయి కాబట్టి వాళ్ళకి అంత సినిమా లేదు వాళ్ళిద్దరి వల్ల జనసేన బీజేపీ దేం కాదు జనసేన వల్ల టీడీపీ ఓట్లు చీలుస్తాయి కాబట్టి టీడీపీగా లాస్ వస్తుంది అది టీడీపీ కూడా మంచి క్యాడర్ ఉన్న పార్టీ కదా అంత కరెక్టే కొంత కాపుల ఓట్లు చీలివే టీడీపీకి దాని వల్ల లాస్ మన విజయవాడ కార్పొరేషన్లో 16 సీట్లు జనసేన వల్లనే టీడీపీ దెబ్బతింది లేదంటే మేయర్ సీటు ఇది టీడీపీదే కొన్ని డివిజన్లలో జనసేన టీడీపీ రెండు కలిసే పోటీ చేశాయి కదా మరి ఒకవేళ జనసేన టీడీపీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కలిసినట్లయితే ఎలా ఉంటుంది చాలా బాగుంటుంది టీడీపీ జనసేన కలిస్తే ఏ పార్టీకి కూడా డిపాజిట్లు రావు ముఖ్యంగా ఇప్పుడు ఇల్లు లేనివాడికి ఇల్లు ఇస్తాన్నారు హామీ పత్రాలు ఇచ్చారు దేనికండి అది హాస్పిటల్ ఫైల్ లాగున్నాయి హామీ పత్రాలు ఇప్పుడు అన్నా క్యాంటీన్ రైలు పెట్టాడు తర్వాత గోరుముద్ద ఇవన్నీ సోమరిపోతు చేయడానికి ఈ పథకాలన్నీ అమ్మఒడి ఇచ్చాడు ఎప్పుడు ఇవ్వాలి జనవరిలో ఇస్తే సంక్రాంతి పండుగ చేసుకుంటారు పిల్లల్ని తిన్నా ముందుకెళ్తారు ఆ డబ్బులతో అదే జూన్ నెలలో ఇస్తే స్టూడెంట్లు కాలేజీ కట్టుకుంటారు అది అప్పుడు ఇవ్వాలి పథకం జనవరిలో కాదు జనవరిలో ఆయన ఏమో తోప ఇచ్చానన్నాడు బియ్యం కందిపప్పు అయ్యి కాబట్టి అప్పుడు కాదు ఈ పథకం ఏంటంటే జూన్ నెలలో ఇవ్వాలి జూన్ నెలలో ఇస్తే స్టూడెంట్కి ఉపయోగపడుద్ది ఈరోజు జనవరి నెలలో సంక్రాంతికి ఇచ్చిన పథకం ఏంటంటే అమ్మఒడి వీళ్ళు పిల్ల భార్యను కొట్టి మగాడు డబ్బులు తీసుకెళ్ళి ఆ తాగడానికి ఎందువల్ల గవర్నమెంటే కదండి వైన్స్లో మళ్ళీ ఆయనకి ఆయన డబ్బులు అయిందే ఈ జేబులో తీసి ఆ జేబులో తీసుకుంటాడు ఈ జేబులో పెట్టి ఆ జేబులో తీసుకోవడం జగన్ పరిపాలన తెలుగుదేశం పార్టీకి ఎవరి నాయకత్వం ఉంటే బాగుంటుంది అంటారు అంటే లోకేష్ అని ఒక వర్గం అంటున్నారు అలాగే జూనియర్ ఎన్టీఆర్ వస్తేనే బాగుంటుందని ఒక వర్గం అంటుంది ఒక్క విషయం చంద్రబాబు నాయుడు ఉండటం వల్ల టీడీపీ ఇన్నాళ్ళు బతికింది తర్వాత నందమూరి వంశం కూడా సపోర్ట్ ఉండాలి అయితే నిన్న గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు ఏమన్నారంటే జూనియర్ ఎన్టీఆర్ కూడా కలిసి పనిచేయాలి పార్టీలోకి రావాలి అని చెప్పేసి గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు చూస్తారు లేదు చాలా మంచిదే గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు నేను మాట్లాడింది కరెక్టే బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ చంద్రబాబు నాయకత్వంలో పనిచేయమని చెప్పారు అది 100% వాస్తవే అయితే యువ రక్తం రావాలి తెలుగుదేశం పార్టీలోకి అని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మొన్న అన్నారు ఆవిర్భావం ఎలా చూస్తారు అంటే ఎవరు వస్తే ఎలా ప్రణాళికలు చేస్తే తెలుగుదేశం పార్టీకి పురోవైభవం ప్రస్తుతానికంటే నారా లోకేష్ గారు మొదటి నుంచి రాజకీయంలో తిరగల ఒక చదువు కోసం ఉద్యోగం కోసం ఒక విదేశాలు వెళ్ళాడు ఆయన రౌడీజం తెలియదు రాజకీయం తెలియదు కాబట్టి ఏంటంటే నా తన కొడుకుని రాజకీయంగా చేస్తే బాగుంటుందని ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇచ్చారు అది కరెక్ట్ కాదు నారా చంద్రబాబు నాయుడు కూడా అది కరెక్ట్గా చేసిన పని కాదు కొడుకు విషయంలో కాస్త సీనియర్టీ ఉండాలి సీనియర్టీ లేకుండా ఎమ్మెల్సీ చేసి వెంటనే ఐటీ మినిస్టర్ చేస్తే ఆయనకి కూడా అవగాహన ఉండాలిగా అది ఇప్పుడు జగన్ గారు ఉన్నారు రాజశేఖర రెడ్డి గారు వెనకాల తిరిగాడు కేటీఆర్ ఉన్నాడు కేసీఆర్ వెనకాల తిరిగాడు ఈయన ఎవరు వెనకాల తిరగలేదుగా అప్పటికప్పుడు వచ్చి ఎమ్మెల్సీ ఇచ్చేసి ఐటీ మినిస్టర్ ఇస్తే అనుభవం లేదు కదా అది కానీ ఇప్పటికప్పుడు డెవలప్మెంట్ అవుతున్నాడు
అయితే ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్ కనుక తెలుగుదేశం పార్టీని టేక్ ఓవర్ చేసినట్లయితే అప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయి? చాలా బాగుంటాయి. నందమూరి వంశం అంతా పనిచేస్తుంది. ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు నందమూరి వంశాన్ని దూరం చేశాడు. చోటా నాయకులకు మూడు పోస్టులు ఇచ్చాడు. 40 ఏళ్లు పట్టి పార్టీ పుట్టిన కాంచి మేము జెండా మోస్తే మాలాంటోళ్ళకి అవకాశం లేదు. నేను ఆత్మ విమర్శ చేసుకొని నేను టీడీపీని కూడా నేను విమర్శిస్తా. ఇవాల వన్ టౌన్ లోనే టీడీపీ నాశం చేసింది చంద్రబాబు నాయుడే. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.